తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ బీసీ నినాదాన్ని అందుకుంది. పార్టీ గెలిస్తే బీసీ నేతను ముఖ్యమంత్రిని చేస్తామన్న ప్రకటన రాజకీయంగా కలకలం సృష్టిస్తోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి పోటీ చేస్తున్న ముగ్గురు బీసీ నేతలు తమను తాము సీఎం అభ్యర్థులుగా ఫోకస్ చేసుకుంటున్నారు. ఇంతకీ ఎవరా నేతలు? కాంగ్రెస్ బీఆర్ఎస్ ను ఎదుర్కొని ఎన్నికల్లో గెలిచే సత్తా ఆ నేతలకు ఉందా? వారి ప్లాన్ వర్కౌట్ అవుతుందా? రాజకీయాల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాది ప్రత్యేక స్థానం. ఈ జిల్లాలో ఎక్కువ సీట్లు గెలుచుకుంటే అధికారంలోకి రావచ్చని అన్ని పార్టీలు భావిస్తున్నాయి. అందుకే అధికార బీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్ బీజేపీ ప్రత్యేక జిల్లాపై దృష్టి పెట్టాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీఆర్ఎస్ కు కంచుకోట. ఈసారి ఎలాగైనా కంచుకోటను బద్దలు కొట్టాలన్న వ్యూహంతో కాంగ్రెస్ బీజేపీ పావులు కదుపుతున్నాయి. కమలదళం బీసీ నినాదంతో ముందుకు సాగుతోంది. పార్టీ అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిగా చేస్తామన్న ప్రకటనతో కరీంనగర్ జిల్లా కేంద్రంగా రాజకీయాలు వేడెక్కుతున్నాయి. రాష్ట్ర ప్రజలంతా కరీంనగర్ వైపే చూస్తున్నారు. బీజేపీకి అగ్రనేతలంతా కరీంనగర్ జిల్లాలోనే బరిలో ఉండటంతో పోరు ఆసక్తికరంగా మారబోతోంది. జిల్లా నుంచి నలుగురు మహిళలకు టికెట్లు ఇచ్చింది కమలదళం. శాసనసభ ఎన్నికల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బీజేపీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. పోటీ చేసిన వారిలో కొందరికి డిపాజిట్లు కూడా దక్కలేదు. అయితే ఆ తర్వాత 2019 పార్లమెంటు ఎన్నికల్లో ఆ పార్టీ ఒక్కసారిగా పుంజుకుంది. కరీంనగర్ లోక్సభ స్థానం నుంచి బండి సంజయ్ ఎంపీగా గెలిచారు. ఉత్తర తెలంగాణలో అటు నిజామాబాద్ ధర్మపురి అరవింద్, ఆదిలాబాద్ పార్లమెంటు సీటు నుంచి సోయం బాపురావు గెలవడంతో బీజేపీ ఒక్కసారిగా ఫామ్లోకి వచ్చింది. ఆ తర్వాత జరిగిన హుజూరాబాద్ ఉప ఎన్నికల్లోనూ ఈటెల రాజేందర్ బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచారు. దీంతో ఉమ్మడి జిల్లాలో ఆ పార్టీకి ఒక ఎమ్మెల్యే సీటు దక్కినట్లు అయింది. బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడైన తర్వాత బీజేపీ గ్రాఫ్ బాగా పెరిగింది. ప్రజా సంగ్రామ యాత్రతో సగం నియోజకవర్గాల్లో పాదయాత్ర చేయడంతో బీజేపీ గతంలో కంటే బాగా పుంజుకుంది. అయితే ఈసారి బీజేపీ బీసీ సీఎం ప్రకటనతో పార్టీలన్నీ కరీంనగర్ జిల్లా వైపే చూస్తున్నాయి. సీఎం రేస్ లో ఉన్న ముగ్గురు బీసీ అభ్యర్థులు కరీంనగర్ జిల్లా నుంచే పోటీ చేస్తుండటంతో ఆసక్తి నెలకొంది. నియోజకవర్గం నుంచి బండి సంజయ్ మూడోసారి అసెంబ్లీ బరిలో దిగబోతున్నారు. 2014లో మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసిన బండి సంజయ్ 2018లో రెండోసారి పోటీ చేసి మంత్రి గంగుల కమలాకర్ కు గట్టి పోటీ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో మూడోసారి కూడా గంగుల కమలాకర్ ను ఢీకొడుతున్నారు. బండి సంజయ్ కరీంనగర్ స్మార్ట్ సిటీకి నిధులు తీసుకురావడంతో పాటు కేంద్రం నుంచి స్పెషల్ ఫండ్స్ తెచ్చి నగరాన్ని అభివృద్ధి చేశారు. దీంతో ఈసారి మరింత గట్టి పోటీ ఉంటుందని భావిస్తున్నారు. అయితే బండి సంజయ్ కు మైనార్టీల రూపంలో ప్రతిసారి ఇబ్బంది ఎదురవుతోంది. ఎమ్మెల్యేగా పోటీ చేసిన 2 సార్లు మైనార్టీల ఓట్లు పడకపోవడంతోనే ఓడిపోయారు. అయితే ఈసారి ఆ వర్గం ఓట్లు డైవర్ట్ చేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. హిందూ ఓటు బ్యాంకును మరింత ఎక్కువగా తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు బండి సంజయ్. బీజేపీ గెలిస్తే బండి సంజయ్ సీఎం రేస్ లో ఉంటారని ప్రచారం జరుగుతోంది. రెండో బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ హుజూరాబాద్ లో ఓటమెరగని నేతగా గుర్తింపు పొందారు. గత ఉప ఎన్నికలో బీఆర్ఎస్ భారీగా ఖర్చు పెట్టినప్పటికీ అధిక మెజార్టీతో గెలిచారు ఈటెల. అయితే ఈసారి హుజూరాబాద్ తో పాటు గజ్వేల్ లోనూ ఈటెల పోటీ చేస్తున్నారు. దీంతో అందరి చూపు ఆయన పైనే ఉంది. ఆయన 2 చోట్ల ఇటు హుజూరాబాద్ తో పాటు అటు గజ్వేల్ లో ఓడించేందుకు గులాబీబాస్ కేసీఆర్ ఈసారి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారని నియోజకవర్గంలో టాక్ వినిపిస్తోంది. ఉప ఎన్నికలో ఈటెల రాజేందర్ పండించిన సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయింది. సాదుకుంటారా సంపుకుంటారా అన్న డైలాగ్ ఆయనకు బాగా కలిసొచ్చింది. దీంతో మరోసారి అదే సెంటిమెంట్ ను రగిల్చే ప్రయత్నం చేస్తున్నారు ఈటెల. ఇక నిజామాబాద్ ఎంపీగా ఉన్న ధర్మపురి అరవింద్ ఈసారి కోరుట్ల అసెంబ్లీ స్థానం నుంచి బరిలో దిగుతున్నారు. బీసీ కావడంతో పాటు బీఆర్ఎస్ పై ఘాటు విమర్శలు చేయటం, 2019 పార్లమెంటు ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవితను ఓడించడం ఆయనకు బాగా కలిసొచ్చే అంశాలుగా భావిస్తున్నారు. పైగా ఇటీవల నిజామాబాద్ లో మోదీ పర్యటనను గ్రాండ్ గా సక్సెస్ చేయడం కూడా ఆయనకు పాజిటివ్ గా మారింది. గత ఎన్నికల్లో ఇచ్చిన పసుపు బోర్డు హామీని నెరవేర్చారు. ఈ అంశంతో మళ్లీ రైతాంగాన్ని కొంతవరకు తన వైపు తిప్పుకున్నారు.
అరవింద్ పోటీ చేయనున్న కోరట్ల నియోజకవర్గంలో మూతపడిన ముచ్చంపేట షుగర్ ఫ్యాక్టరీ పునః ప్రారంభిస్తానంటూ కొత్త హామీ ఇచ్చారు. దీంతో గెలుపు మీద ఆశలు పెట్టుకున్నారు. తాను కూడా సీఎం రేసులో ఉన్నానని ప్రచారం చేస్తున్నారు అరవింద్. దీంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీజేపీ నుంచి ముగ్గురు సీఎం ఆశావహులు ఉండటం ఆసక్తి కలిగిస్తోంది. మరి వీరు తమ బలాబలాలు బలహీనతలను అధిగమించి ఎన్నికల్లో గెలవాల్సి ఉంటుంది. ఒక్కొక్కరికి కొన్ని అనుకూల ప్రతికూల అంశాలున్నాయి. మరి ఓటర్లు ఈసారి ఎలాంటి తీర్పు ఇస్తారో చూడాలి.